ఎవరు ఏమనుకున్న కాడికి సంక్రాంతి మరి మాలయ్య ఎవరు వచ్చినా సీసీటీవీ లేదు సినిమా చాలా బాగుంది సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ తగ్గకుండా అల్లిన గోపిచంద్ర తీసుకున్న డైరెక్షన్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే తమ్మునేర కూడా చెప్పారు మామూలు కాదు తమ్మునేర అంటే చింపి 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 ప్యాక్ ఆడేశాడు మ్యూజిక్ అయితే అఖండ సినిమాలో పొంటలు తెప్పితే ఇంట్లో మెంటల్ తెప్పించాడు ఆరెంజ్ ఉంది అదేవిధంగా స్మృతి హాసన్ గారు గారండి వరలక్ష్మి గారు గారండి దాంతోపాటు దునియా విజయ్ అసలు దునియా విజయ్ గారు సినిమాకి సెలెక్ట్ అవుతారు అవ్వడం మనం అనుకున్నాం కానీ ఒక సింహంతో తలపడాలంటే అవతల వ్యక్తి కూడా సింహం అయి ఉండాలా అనేది దునియా విజయ్ గారు ఇందులో నిరూపించేసుకున్నారు చాలా బాగుంది డైలాగ్ కానీ సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ యాటిట్యూడ్ కానీ లాస్ట్లో ఎమోషన్స్ అండి సినిమాలో ప్రాణం పెట్టేశారు ఎమోషన్స్ ద్వారా అయితే సినిమా చాలా బాగుంది ఎక్కడ బోర్ కొట్టకుండా చక్కగా తీసుకున్నారు అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకోండి సినిమా ఖచ్చితంగా 4 ఇస్తారు సినిమా బ్లాక్ బస్టర్ ప్రతి ఒక్కరు చూడండి సినిమా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ వీరసింహారెడ్డి పుట్టింది పులిచల్ల పెరిగింది అనంతపురం రోలింగ్ కర్నూల్ మీ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ నా ఆర్డర్ గాడ్స్ ఆర్డర్ అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను లొకేషన్ చూడను ఊచకొత కోస్తా నా కొడక నీ నరకడం మొదలు పెడితే ఏ పాట ఆడుతో మీ పిల్లల గుడి తెలియదు నా కొడుకుల్లారా మీకు పదవి చూసుకొని పొగరేమో నాకు నా డిఎన్ఏ పవర్ ఎక్కువ మీరు సంతకం పెడితే బోర్డు మీ పేరు మారుతుందేమో కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మారబోదు మాసు మగడొచ్చాడే సంక్రాంతికి మాసు మగడొచ్చాడే స్వప్న సుందరి స్వప్న సుందరి జై బాలయ్య జై బాలయ్య సంక్రాంతికి జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య కానీ ఏదేమైనా కానీ ఐ లవ్ యూ గుర్తించండి మళ్ళీ నేను ఎందుకంటే బాలయ్య గారితో మాట్లాడాలంటే రెండు గుండెలు ఉండాలి ఒక గుండె సరిపోదు అలాంటి వ్యక్తికి అంత మంచి డైలాగ్ రాసి అంత మంచి స్టోరీ రాసి అంత మంచి కథ రాసి ఆయన కాడికి పోయి తనను చెప్పి ఒప్పించి తనతో మాట్లాడి సినిమా తీసి ఇంత పెద్ద ఇటు పెట్టిన గోపిచంద్ మాలినేనికి ఐ లవ్ యూ